వెల్కమ్ బ్యాక్. ఎస్సీఎక్స్ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 5376 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి అశోక్. హలో, హలో చెప్పండి అశోక్. నా పేరు అశోక్ అండి. ఫ్రెష్ గా ఐవీఎస్సీ ఇంకా కొందాం అనుకుంటున్నాము. అది ఏ రేట్ లో బై చేయొచ్చండి? టార్గెట్ ఎలా ఉంది? ఓకే అండి. ఇన్ఫాక్ట్ ఐవీఎస్సీఎల్ ఇన్ఫ్రా మనం అవాయిడ్ చేయమని చెప్తున్నాం అండి ప్రస్తుతానికి. ఆ స్టాక్ కౌంటర్స్ వరకు వెళ్ళదు, ఎందుకంటే స్టాక్ కూడా వరుసగా పతనం అవుతూ వస్తుంది. అలాగే కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించిన ఇష్యూస్ కూడా మార్కెట్ లో ఈ కౌంటర్ సంబంధించిన కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా కంటిన్యూ గా డౌన్ సైడ్ వస్తూనే ఉందండి. దగ్గర ఈ రోజు కొత్త న్యూ లోస్ టెస్ట్ చేస్తుంది, 52 వీక్ లో టచ్ అవుతుంది. కాబట్టి ఈ స్టాక్ లో ఇక్కడ నుంచి బాగా 140-150 రూపీస్ నుంచి పడింది, ఇక్కడ నుంచి ఇంకే పడుతుంది అనే ఉద్దేశంతో కొనకుండా కొనకండి. ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా బాగా బౌన్స్ బ్యాక్ అవుతుందని నమ్మకం లేదు. కాబట్టి అంటే ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుంది. ఇప్పుడు 74 రూపీస్ ఉందండి. ఈవెన్ 60 లెవెల్స్ కూడా రావచ్చు. ఈవెన్ 60 కూడా బ్రేక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా బై చేయకండి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మీరు బై చేయాలన్నా కూడా చాలా వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్ నే బై చేయండి. మిడ్ క్యాప్ లో ఇప్పుడే యాక్షన్ వచ్చే అవకాశం లేదు, మిడ్ క్యాప్ పెరిగే అవకాశం లేదు. దాంతోపాటు ఐవీఆర్సీఎల్ వీక్ ఇన్ఫ్రా ఫండమెంటల్ టెక్నికల్ గా చాలా వీక్ ఉందండి. నెక్స్ట్ కాలర్ సునీల్ హైదరాబాద్ నుంచి. సునీల్ హలో చెప్పండి. సునీల్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను జిఎంఆర్ ఇన్ఫ్రా తీసుకున్నాను సార్. అది ప్రస్తుతానికి హోల్డ్ చేయమంటారా లేకపోతే తీసేయమంటారా? ఏ ప్రైస్ లో కొన్నారు? ఏ రేట్ లో కొన్నారు? ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా 60 లో తీసుకున్నాను సార్. అప్పుడు సిగ్గుపడుతున్నట్లే కనిపిస్తుంది మీరు 60 లో తీసుకున్నామని చెప్పడానికి. ఎటువంటి మొహాటం అవసరం లేదండి, అందరం మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. స్టాక్ అయితే ఇంకా చాలా వీక్ వికెట్ పైన ఉందండి. ఎందుకంటే ఇప్పుడు 40 కింద క్లోజ్ అయిన దగ్గర నుంచి ఇక కంటిన్యూస్ గా 40 కూడా అటెంప్ట్ చేయడం చాలా కష్టంగా ఉందన్నమాట. స్టాక్ కి సస్టైన్ కూడా కావట్లేదు. బట్ వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కాస్త ఫైనాన్షియల్ క్లోజర్స్ అయితే కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నారు, అవి కూడా చేసేస్తున్నారు. కాబట్టి కాస్త వీళ్ళకి క్రెడిట్ టైట్నెస్ ఏదైతే ఉందో అది ఈజ్ అయితే గనక స్టాక్ కొంచెం బౌన్స్ బ్యాక్ రావచ్చు. టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అది కూడా అప్ టు 53-54 లెవెల్స్ కు వస్తే కూడా సర్ప్రైజింగ్ అని చెప్పేసి అనుకోవాలి. దట్ ఆల్సో ఇట్ మే టేక్ 3-6 మంత్స్. యాజ్ ఆఫ్ నౌ అయితే అమ్మద్దండి, హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల తణుకు నుంచి మురళీకృష్ణ. హలో సార్. నమస్తే చెప్పండి సార్. లుబ్బలో జేబీ కెమికల్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా సార్, తర్వాత ఈసెంట్ రైల్వే నాలుగు ఉన్నాయి సార్. ఈసెంట్ రైల్వే 110లో తీసుకున్నాను సార్. ఏమైనా కొత్త స్టాక్స్ అడగండి మీరు. మాకు అలవాటు అయిపోయింది, మీ పోర్ట్ఫోలియోలు ఏమేమి ఉన్నాయని మాకు అందరూ క్లియర్ గా తెలిసిపోయింది. రెగ్యులర్ గా అవే అడుగుతున్నారు. వారానికి ఒకసారి రివ్యూ చేసేది ఏమి ఉండదండి ఈ స్టాక్స్ లో. ఐఆర్బీ ఇన్ఫ్రా అయితే మాత్రం కొంచెం రిజల్ట్స్ తర్వాత వీక్ అవటం మనం చూసామండి. బట్ డెఫినెట్లీ రోడ్ సెక్టర్ లో ఇట్ ఈస్ ద నెంబర్ వన్ ప్లేయర్ అనమాట. కాబట్టి పోస్ట్ బడ్జెట్ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ క్లోజర్ కి లాస్ట్ టైం ఏదైతే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ అనౌన్స్ చేశారు, అట్లా ఏదన్నా సమ్ ప్యాకేజ్ ఇస్తే గవర్నమెంట్ బౌన్స్ బ్యాక్ అయ్యే స్టాక్స్ ఉంది. స్పెషల్లీ రోడ్ ప్రాజెక్ట్స్ క్యాటర్ చేసే కంపెనీస్ అనమాట. కాబట్టి టిల్ అట్లీస్ట్ బడ్జెట్ అయ్యే వరకు హోల్డ్ చేయండి స్టాక్. లూపింగ్ కరెక్షన్ అయిపోయిందని అనుకుంటున్నాండి మెజారిటీ వరకు. బట్ ఏంటంటే రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉన్నాయి అనమాట అది. అండ్ ఈవెన్ ఈసన్ రిలోడ్ కూడా మీరు రిజల్ట్ చూసుకుంటే క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండటం మూలన డెఫినెట్లీ వీక్ రిజల్ట్ చూపించారు. రెండు స్టాక్స్ కూడా దే మే టేక్ అనదర్ 3-4 మంత్స్ రికవర్ అనమాట. ఓల్డ్ ప్రైజెస్ రాకపోయినా కూడా కాస్త సిగ్నిఫికెంట్ రికవరీ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి రావటానికి. నెక్స్ట్ కాలర్ ఈస్ట్ గోదావరి నుంచి నాగేశ్వరరావు. నాగేశ్వర గారు హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు క్యామ్లీ 53 రూపాయలు తీసుకున్నాం సార్ హోల్డింగ్. ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటు హోల్డ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఒకసారి దాని పొజిషన్ చెప్తారు. క్యామ్లీ క్యామ్లీ ఉంటుంది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గుడ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో స్టాక్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు కెమికల్స్ డివిజన్ సెపరేట్ చేశారో క్యామ్లిన్ ఫైన్, ఈ స్టాక్ ప్యూర్లీ యాజ్ ఏ స్టేషనరీ ఎడ్యుకేషన్ స్టాక్ కింద కూడా కాస్త లేబుల్ చేస్తున్నారు అనమాట చాలా మంది అనలిస్ట్. అండ్ గ్రోయింగ్ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ ఈస్ ఎ బూస్ట్ అనమాట. హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ లో మాత్రం డెఫినెట్లీ ది స్టాక్ విల్ నాట్ డిసప్పాయింట్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ కాలర్ నాగేంద్ర ప్రసాద్ రాజమండ్రి నుంచి. హలో. హలో చెప్పండి. అడగండి ప్రసాద్ గారు. అది నా పేరు నాగేంద్ర ప్రసాద్ అండి. అడగండి ప్రశ్న అడగండి. ఎస్బీఐ 3 రోజులు తీసుకున్నానండి. 20,000 స్టాక్ తీసుకున్నాను. ఓకే అండి. అది ఆ ప్రైస్ వస్తుంటారా? సో 3,000 రూపీస్ ఎంట్రీ. ఇన్ఫాక్ట్ బెల్వెదర్ స్టాక్ ఫస్ట్ మొదట్లోనే కరెక్ట్ అయిన స్టాక్ ఇది ఎస్బీఐ.
కానీ ఎస్బీఐ అయితే ఇప్పుడు మార్కెట్ ఓవరాల్ గా మార్కెట్ బులిష్ లో ఉన్న టైంలో కూడా ఎస్బీఐ కొంత వీక్ గా ఉంది బ్యాడ్ రిజల్ట్ తర్వాత. అయితే ఇప్పుడు ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ అని కూడా గత కొన్ని రోజులుగా వీక్ ఉన్నాయి. అయితే లాస్ట్ కొన్ని 1 వీక్ నుంచి చూస్తే కొంచెం ఎస్బీఐలో ఒక స్ట్రెంత్ అనేది కనపడుతుంది. అరౌండ్ 2500 దగ్గర స్టాక్ అయితే చాలా స్ట్రెంత్ కనపడుతుంది. కాబట్టి ఎస్బీఐ ఒకవేళ డౌన్ సైడ్ ఉన్నా కూడా అరౌండ్ 2400 ఆ లెవెల్లో బాటం ఫామ్ కావచ్చు. మీ రేట్ రావడానికి ఇప్పుడు ఇమీడియట్ గా రాకపోవచ్చు, మీరు వెయిట్ చేయగలి ఇదే మాత్రం డెఫినెట్ గా ఎస్బీఐ మీ రేట్ వచ్చి ఇంకా ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇమీడియట్ అయితే బౌన్స్ బ్యాక్ ఉండదు. ఒకవేళ మాక్సిమం పెరిగినా కూడా 2800 దాటి పెరిగే అవకాశం లేదు. డౌన్ సైడ్ చూసుకుంటే 2500 వరకు రావచ్చు. మీరు ట్రేడింగ్ పరంగా చూడాలంటే 2750 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి, మళ్ళీ లోయర్ లెవెల్ లో దీన్ని బై చేసుకోవచ్చు. ఒక సంవత్సరం వెయిట్ చేయండి నాగేంద్ర ప్రసాద్ గారు. ఎస్బీఐ నెక్స్ట్ కాలర్ కడప నుంచి ప్రసాద్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్తే సార్, నేను టాట్ జీడీకే హోటల్స్ తీసుకున్నా సార్, 160 లో. అది దాన్ని హోల్డింగ్ ఉంచమంటారా లేదా తీసేయమంటారా సార్? శేషు గారిని చెప్పమంటారు సార్ కొద్దిగా. ఓకే అండి, తాజ్ జీవికే 160 లో బై చేశారు. తాజ్ జీవీకే అయితే లాస్ట్ 1 మంత్ నుంచి స్టాక్ కూడా వీక్ గా ఉందండి. అయితే అదర్ మిడ్ క్యాప్ తో కంపేర్ చేసుకుంటే స్టాక్ అయితే పెద్ద పట్టలేదు. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. మీ రేట్ రావాలంటే మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదండి. మిడ్ క్యాప్ యాక్షన్ అనేది చాలా టైం పడుతుంది. ఇది ఇంకా కొంచెం వీక్ అవడానికి అవకాశం ఉంది. అరౌండ్ 110 రూపీస్ దాకా స్టాక్ రావచ్చు. అక్కడ నుంచి స్టాక్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అంతకు మించి స్టాక్ లో పెద్ద అప్డేట్ ఉండకపోవచ్చు. అప్సైడ్ చూసుకుంటే 125 and 130 దాటి స్టాక్ ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. నెక్స్ట్ 6 to 8 మంత్స్ గా మీరు హోల్డ్ చేస్తే మీరు రేట్ రావచ్చు. నెక్స్ట్ కాలర్ ముజీబ్ కరీంనగర్ నుంచి. హలో నమస్కారం సార్. నమస్తే అండి సార్. జీ ఎంటర్టైన్మెంట్ మరియు గుజరాత్ నాయకు ఈ లెవెల్ ఎక్కువ ఉన్నా సార్, సార్ శేషు సాధారణ కుటుంబరావు సార్ అని అడిగి కరెక్ట్ సజెషన్ చెప్పండి. ఓకే అండి. జీ మాత్రం రిజల్ట్స్ అంత బాగోలేదండి. రిజల్ట్స్ దగ్గర నుంచి కూడా స్టాక్ బాగా షార్ప్ గా కరెక్ట్ అవటం చూసాం. అయితే కనుక 100 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. బట్ అది ఆన్ అండ్ ఆఫ్ టెస్టింగ్ కూడా అవుతుంది. కాబట్టి నేను అనుకోవటం ప్రిఫరబ్లీ యాస్ ఆఫ్ నౌ అవాయిడ్ చేయండి. ఎందుకంటే లీడింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పోటీలో చూస్తూ ఉంటే జీ కాస్త వెనకబడుతుంది. కాస్త లాస్ట్ ఇయర్ బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించినా కూడా ఈ లాస్ట్ 1 క్వార్టర్ నుంచి అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ప్రిఫరబ్లీ అవాయిడ్ యాస్ ఆఫ్ నౌ అండి. గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ మాత్రం యాస్ ఆఫ్ నో స్ట్రాంగ్ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే కోక్ ప్రైజెస్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి అబ్రాడ్. ఎందుకంటే బేసికలీ ఫ్లడ్డింగ్ ఆఫ్ మైన్స్ అనమాట ఇటు ఆస్ట్రేలియాలో. బట్ గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ అక్కడ సఫర్ అవుతుంది. ఇలా కూడా ఆస్ట్రేలియన్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మైన్స్ ఇప్పుడు కాస్త ఈ ఫ్లడ్డింగ్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రిఫరబ్లీ స్టాక్ రేంజ్ బౌండ్ ఉంటుందండి. సిగ్నిఫికెంట్ యాక్టివిటీ ఉండకపోవచ్చు. బట్ ఎనీ ర్యాలీ వస్తే కూడా ప్రైజ్ రైజ్ వల్ల ఇమీడియట్ ఎగ్జిట్ అయిపోయింది. అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ ను. జోగేంద్ర గుంటూరు నుంచి లాస్ట్ కాలర్. హలో. హలో సార్. చెప్పండి జోగేంద్ర. సార్ నమస్తే సార్, నా జోగేంద్ర గుంటూరు నుంచి సార్. నమస్తే సార్. సీసీఎల్ ప్రొడక్ట్స్ 280 లో బై చేశాను సార్. ఏంటి? సీసీఎల్ ప్రొడక్ట్స్. సీసీఎల్ ప్రొడక్ట్స్ ఓకే. 280 లో బై చేశాను సార్. మరి ఇప్పుడు ఇంకేసారే తీటం ఉండ సార్? మునుగోడు ఈ మంచి అడిగినట్లు గుర్తండి. సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎటువంటి సలహా ఇస్తారు? స్టాక్ వీక్ అయిందండి మీరు కొన్నప్పటి దగ్గర నుంచి. బట్ డెఫినెట్లీ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ రీసెంట్లీ ఇలా కొత్త యూనిట్ కూడా స్టార్ట్ అయిందనమాట ఇన్స్టెంట్ కాఫీది. అండ్ ఆల్రెడీ రీటైల్ బ్రాండింగ్ కూడా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు బాగా స్ట్రాంగ్ గా. నేను అనుకోవటం మాత్రం స్టాక్ డెఫినెట్లీ రీబౌండ్ అవుతుందండి. మేబీ ఇట్ మే టేక్ 6 మంత్స్ to 1 year అనమాట. బట్ డెఫినెట్లీ మీ ప్రైస్ కూడా ఈజీగా ఎక్చీవ్ అవుతుంది ఈ లోపలే హోల్డ్ అండి. 380 ఇది ఇయర్ హై అండి. 52 వీక్ హై దగ్గర ఎంటర్ అయ్యారు. 214 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా టైం పడుతుందండి, మీరు కొంచెం పేషెంట్ గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ కుటుంబరావు చెప్పినట్లు ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఫైనల్ గా ట్రేడర్స్ కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? కానీ ఈ రోజు మార్కెట్ అయితే కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి 605 పైన ఉంటే స్టాక్ ని బై చేసుకోవచ్చు. 600 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 6 14 6 20 రూపీస్ దాకా రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి 605 పైన ఉంటే బై చేయండి, లేదంటే మాత్రం బయింగ్ అవాయిడ్ చేయండి. ప్యూర్లీ ఫ్రైడే పెర్ఫార్మెన్స్ బట్టి రికమెండ్ చేస్తాను అండి బోత్ ద స్టాక్స్ అనమాట. ఒకటేమో ఐటీ స్పేస్, నెగ్లెక్టెడ్ స్పేస్ లాస్ట్ 1 వీక్ కూడా అనమాట. ఎంఫోసిస్ డెఫినెట్లీ బాగా స్ట్రెంగ్త్ చూపిస్తుంది. అరౌండ్ 650 లెవెల్స్ లో అప్ అండ్ డౌన్ గా కాస్త 5 రూపీస్ కిందకి పైకి మూవ్ అవుతానమాట స్టాక్. బట్ 649 and above ఇవాళ మార్నింగ్ సెషన్ లో ట్రేడ్ అవుతా ఉంటే డెఫినెట్లీ బై చేయమంటాను విత్ ట్రేడింగ్ స్టాప్ లాస్ ఆఫ్ జస్ట్ 5 రూపీస్. సెకండ్ అలాంగ్ విత్ దివీస్ స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేసిన స్టాక్ అరబిందో కూడా అనమాట. లాస్ట్ ఫ్రైడే నాడు రిజల్ట్స్ కూడా డీసెంట్ గా ఇచ్చారు. కాబట్టి డెఫినెట్లీ ఇవాళ ఇనీషియల్ కాస్త నీజర్ రియాక్షన్ ఉన్న తర్వాత 1175 పాయింట్ ట్రేడ్ అవుతా ఉంటే కనుక డెఫినెట్లీ బై చేయమంటాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 7 to 8 రూపీస్.
మరి సుందర్ రాజు రికమెండేషన్ రిలయన్స్ క్యాపిటల్ సెల్ బిలో 490 రూపీస్ స్టాప్ లాస్ 494 టార్గెట్ 484 డి ప్రసాద్ గారు పొజిషన్ కాల్ ఇస్తున్నారు టైం ఫ్రేమ్ 3 to 4 డేస్ డివి స్లాబ్స్ బై అబౌట్ 665 స్టాప్ లాస్ 649 టార్గెట్ 688 సో డివి స్లాబ్స్ ను పొజిషన్ కాల్ గా ఇస్తున్నారు మరిన్ని ట్రేడింగ్ కాల్స్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ కోసం tv5money.com లో ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్ లో సభ్యులుగా జాయిన్ అవ్వండి మన అనలిస్ట్ ఇస్తున్నా ఈ టైంలో దిస్ ఇస్ ది టైమ్ టు బై ఇన్ఫాక్ట్ ఈ టైంలో మన అనలిస్ట్ ఇచ్చే రికమెండేషన్స్ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ లో చక్కటి రిటర్న్స్ తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి సో డోంట్ మిస్ అవుట్ ఈ సబ్స్క్రిప్షన్ సర్వీస్ లో సభ్యులుగా జాయిన్ అవ్వండి మరికొద్దిసేపట్లో tv5money.com లో వెబ్ కాస్టింగ్ ఫస్ట్ ట్రేడ్ కార్యక్రమంలో కలుద్దాం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మేకప్ కర్టసీ బ్యూటిఫుల్ పీపుల్